రక్షణ రంగంలో మూడు రకాలైన వ్యూహాలు ఉంటాయి ఒకటి తక్షణ వ్యూహం అంటే శత్రువు మీదకు వస్తుంటే కుట్టవతల పడేయడం ఎట్లా అనేది రెండవది దీర్ఘ దృష్టితో కూడినటువంటి వ్యూహం అంటే ఇవాళ మనం ఎట్లున్నాం ఓ పదేళ్ల తర్వాత ఎట్లా ఉంటాం అప్పటి పొజిషన్కి అనుగుణంగా మనం ఎట్లా చేయాలి పాతికేళ్ల తర్వాత ఎట్లా ఉంటాం దానికి అనుగుణంగా ఎట్లా చేయాలి ఇది దీర్ఘకాలిక వ్యూహం అదే సందర్భంలో స్వల్పకాలిక వ్యూహం ఉంటుంది అంటే ఇవాళ కాదు ఇంకొక నాలుగైదేళ్లలో మూడు నాలుగేళ్లల్లో ఒక అటాకింగ్ సిచ్యుయేషన్ ఉంది అప్పుడు మనం ఎట్లా ఉండాలి అప్పుడు ఎంత ఆయుధ సంపత్తి కావాలి ఇది ఈ అంచెల్లో మొదట అంచె స్వల్పకాలిక వ్యూహం ఇదే మన తక్షణ వ్యూహం అనేటువంటిది మన చైనా విషయంలో చేసాం అదే సందర్భంలో స్వల్పకాలిక వ్యూహం అంటే రేపు పీఓకే మీదకి వెళ్తామా లేకపోతే చైనాతో మళ్ళీ ఆగేటువంటిది కాదు ఏదో ఒక రోజున పరిస్థితి విషమిస్తుందనే భయం అట్లాగే ఉంది ఈ దశలో మనం స్వల్పకాలిక వ్యూహం దానికి తగ్గట్టు ఆయుధాలు ఆల్రెడీ మొన్న మనం తెప్పించుకున్నటువంటి ఇటు అపాచీలు కావచ్చు చినూకులు కావచ్చు ఇవి ఒక ఎత్తు ఇంకో పక్కన ఎఫ్ థర్టీ ఫైవ్లు కొనుక్కునేందుకు సిద్ధపడుతున్నాం ఆల్రెడీ రఫెల్ త్వరగా అందజేయమంటున్నాం ఈ నెలాఖరికల్లా ఇవి వచ్చేయబోతున్నాయి దాదాపు ఆరుదాకా కూడా వేగంగా కానీ ఇవన్నీ ఒక ఎత్తు ఇంకో పక్కన దక్షిణ కొరియాతో ఒప్పందాలు చేసుకున్నాం చైనాకి పోటీ ఇవ్వగలిగినటువంటి సిచ్యుయేషన్ ఉందనేసి ఇవన్నీ కాకుండా ఇక్కడ తాజాగా ఇజ్రాయల్ ఆల్రెడీ మొన్న కొన్ని కొన్నాం ఇంకా స్వల్పకాలిక వ్యూహంలో భాగంగా ఇజ్రాయెల్ లేటెస్ట్ అసాల్ట్ రైఫిల్ భారత్లోనే తయారు చేయడానికి ముందుకు వచ్చింది మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్ ఐడబ్ల్యూఐ భారత్లో తమ అత్యాధునిక అసాల్ట్ రైఫిల్డ్ అయిన అరద్ అండ్ కార్మెల్ గన్లని మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారు చేయడానికి ముందుకు వచ్చింది ఇప్పటికే పిఎల్ఆర్ సిస్టమ్స్తో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసి మధ్యప్రదేశ్లో రైఫిళ్ల తయారీకి రంగం కూడా సిద్ధమైంది ఈ రైఫిల్డ్ కావాలనే ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ ఎప్పటి నుంచు అడుగుతున్నటువంటి వేళ నిమిషానికి ఎనిమిది వందల యాభై రౌండ్లు పేల్చగలిగి ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఇంటూ ఫార్టీ ఫైవ్ కాలిబర్ మల్టీ పర్పస్ అసాల్ట్ రైఫిళ్లు ఇప్పటికే కేంద్రం అమెరికా సైనికులు ఉపయోగించే సిక్స్ ఆర్ సెవెన్ సిక్స్టీన్ రైఫిళ్లు డెబ్బై రెండు వేల నాలుగు వందలు తెప్పిస్తోంది అదేవిధంగా రష్యా సైనికులు ఉపయోగించే ఏకే టూ నాట్ త్రీ రైఫిల్ తొమ్మిది లక్షల మేక్ ఇండియాలో భాగంగా రాయబరేలీలో కలాష్నికో కంపెనీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తుంది ఇది కాకుండా ఇప్పుడు తాజాగా ఈ ఇది కూడా రెడీ అవుతుంది ఇజ్రాయెల్కి సంబంధించినటువంటిది ఎప్పటికప్పుడు అత్యాధునిక ఆయుధాలు అనేటువంటిది ఏ సందర్భానికి ఆ సందర్భానికి కావాలి పాతవి పక్కన పెట్టి కొత్తవి తీస్తూనే ఉండాలి దానికి అనుగుణంగా స్వల్పకాలిక వ్యూహానికి తగినటువంటి ఏర్పాట్లు ఇప్పుడు భారత్ చేస్తుంది